हेलो एव्रीवन अंदर की नमस्कारम वीडियो लो कोत्त संवत्सरं कोसम नेनु ना हाल नी एला क्लीन चेसुकुन्नानु एला सर्दुकुन्नानु अदंता चूपिस्तानु आई होप मीकैते नच्चुतुंदी मीरु मात्रं लास्ट वरकु चूडंडी इंका नेनु प्रति इयर कूडा इंका न्यू इयर वस्तुंदी अंटे इंका ओक 10-15 डेस मुंदे क्लीन चेयडं अयिते स्टार्ट चेस्तानु ओक रोजु हाल ओक रोजु किचन ओक रोजु बेड्रूम अला क्लीन चेसि पेट्टुकुंटाननमाट ओके रोजु अन्नी चेयडं ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక్కొక్కటి అనుకొని రాసుకొని పెట్టుకుంటాను ఇంకా ఆ రోజు చేయాల్సిన పనులైతే కంప్లీట్ చేసుకుంటాను సో ఈరోజు కూడా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలానే హాల్లో మొత్తం అన్ని షెల్ఫ్స్ అన్ని క్లీనింగ్ చేద్దామనుకున్నాను ఇంకా అన్ని బొమ్మలు ఉంటాయి కదండి అవన్నీ అయితే క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను అలానే పేపర్స్ కూడా మారుద్దామనేసి ఇంకా అనుకున్నాను అంటే డీప్ క్లీనింగ్ చేద్దాము అలానే బూజు అదంతా దులిపేద్దామనేసి అనుకున్నాను అన్నమాట సో ఫైనల్లీ అయితే మొత్తం అన్నీ నేను అనుకున్నట్టుగానే అన్నీ క్లీన్ చేసుకోగలిగాను ఇంకా నాకు ఎప్పుడు క్లీన్ చేసినా కూడా నేను మాస్క్ పెట్టుకొని చేయడం నాకు అలవాటు ఎందుకంటే ఆ డస్ట్ వల్ల నాకు నెక్స్ట్ డే ప్రాబ్లం అవుతుంది నేను మాస్క్ లేకుండా చేస్తే సో డస్ట్ లోపలికి వెళ్లకుండా చూసుకుంటూ ఉంటానన్నమాట ఒకటి కానీ రెండు కానీ మాస్కులు అయితే కంపల్సరీ పెట్టుకుంటాను ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం హాల్లో మొత్తం క్లీన్ చేద్దామనేసి ఫస్ట్ అయితే అన్ని సెల్ఫ్లో ఉన్న అన్ని బొమ్మలు అయితే తీసి కింద పెట్టుకున్నానన్నమాట ఇది కూడా నేను మొత్తం క్లీన్ చేయాలి ఫస్ట్ అయితే అన్ని సెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలి కదా భూజకర్రతో అయితే అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా పనిలో పని ఈ రూమ్ ఇంకా ఫుల్గా క్లీన్ చేద్దామనేసి పైన కూడా ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేశాను మీకు చూస్తుంటే తెలుస్తుంది డస్ట్ అయితే ఫుల్ వచ్చేసింది ఇంకా మాది రోడ్డుకు ఉంటుంది మెయిన్ రోడ్డుకి సో దానివల్ల కూడా ఊరికూరికే క్లీన్ చేయాల్సి వస్తుందన్నమాట ఇంకా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో ఎలాగో నేను ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకొకటి హాల్ని నీట్గా పెట్టుకోవడం అయినా ఇల్లుని నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం నాకు మా ఇల్లు అయితే ఉండేది చాలా చిన్న రూమ్సే 3A కాబట్టి నాకు చేయడం కూడా చాలా వీలుగా ఉంటుంది మనం ప్రతి పండగలప్పుడు అలానే ఏదైనా కొత్త సందర్భం కొత్త ఏదైనా ఉంటే దానికి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అందరికీ అలవాటే కదా అందులో నేను కూడా ఒకదాన్నమాట ఫుల్గా డీప్గా క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం ఎంత హాయిగా ఉంటుందో తెలుసా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అరే భలే ఉంది కదా అనేసి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా అన్ని సెల్ఫ్స్లో అయితే మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసేసాను మళ్ళీ నేను న్యూస్ పేపర్స్ వేస్తూ ఉన్నాను క్లియర్గా ఐ మీన్ క్లీన్గా వేస్తూ ఉన్నానన్నమాట అలానే నేను పట్టాలను కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడ కూడా డస్ట్ పడితే అంటే మనకు క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది కాబట్టి నేను పైన కూడా పేపర్స్ వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే క్లీనింగ్ టిప్స్ క్లీనింగ్ మోటివేషన్ క్లీనింగ్ వీడియోస్ అలానే కిచెన్ టిప్స్ డైలీ రొటీన్స్ ఇవన్నీ అయితే చూపిస్తాను ఇంకా నాకు తెలిసినవన్నీ చెప్తూ ఉంటాను సో మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం నన్ను ఎంకరేజ్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే నా హాల్లో అయితే ఎక్కువ దేవుడి పట్టాలు దేవుడి విగ్రహాలు బొమ్మలు కూడా అన్ని దేవుడివే తెచ్చుకున్నాను నాకు అవే ఇష్టం ఇంకా బుద్ధుడి విగ్రహాలు అంటే చాలా ఇష్టం సో ఎక్కువ అవే ఉంటాయన్నమాట ఇంకా వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను 15 డేస్కి ఒకసారి అలా ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ నా మ్యారేజ్కి వచ్చినవే గిఫ్ట్స్ ఇంకా నేను మళ్ళీ కొత్తగా అయితే ఎక్కువ అయితే కొనలేదండి వీటినే నేను మొత్తం పెట్టుకున్నానన్నమాట ఇంకా చాలా వచ్చాయి యాక్చువల్లీ కొంతవరకు అయితే పెట్టుకున్నాను నాకు ఏది అవసరమో బయటకి మళ్ళీ కొత్తగా అయితే కొనుక్కు రాలేదు చాలా తక్కువ ఫైనల్లీ అన్నీ అయితే క్లీన్ చేసేసాను కదా ఇప్పుడు మళ్ళీ సర్దుకుంటూ ఉన్నాను నేను నా హాల్లో ఎలా సర్దుకున్నానో మీరు కూడా చూస్తున్నారు కదా మీకు నచ్చితే మాత్రం కమెంట్ చేయండి బాగా సర్దుకున్నానా లేదా ఇంకా ఎలా సర్దుకుంటే బాగుంటుంది మీకు ఏమైనా తెలిస్తే అయితే ఖచ్చితంగా చెప్పండి
దీనికి ముందున్న వీడియోలో అయితే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ పెట్టాను, ఒకసారి చూడండి కొత్త వాళ్ళైతే. ఇంకా ఈ హోమ్ టూర్ కూడా పెడతాను, 3 రూమ్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ హోమ్ టూర్ అయితే పెడతాను. ఫుల్గా ఎలా సర్దుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేశాను మొత్తం అదంతా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంకా మనం బయట నుంచి ఎక్కువ కొనకుండా తక్కువ, అంటే ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా సర్దుకోవచ్చు నీట్గా అదంతా చూపిస్తాను మీకు నా ఛానల్లో. నాకు రియల్ ప్లాంట్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి, అందుకే మనీ ప్లాంట్ని అయితే నా మ్యారేజ్ అయినప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా అప్పటి నుంచి దాన్ని అలానే హాల్లో పెట్టుకొని రోజు అయితే అలా వాటర్ చల్లుతూ ఉంటానన్నమాట, స్ప్రే చేస్తూ ఉంటాను. చాలా ఇష్టం నాకు మనీ ప్లాంట్ అంటే. ఇంకా చాలా మొక్కలు తెచ్చుకున్నాను, బట్ అవన్నీ నేను చిన్న చిన్న మొక్కలు, అవైతే ఆగలేదు, ఐ మీన్ బతకలేవు. ఇది మాత్రం చాలా బాగుంది, ఇంకా ఇది పాడవకుండా మాత్రం చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు క్లీన్ చేయడం, మట్టిని కొంచెం మారుస్తూ ఉండడం అవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇంటి ముందు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి, అది కూడా చూపిస్తాను నా నెక్స్ట్ వీడియోస్లో ఎలా మెయింటైన్ చేసుకుంటాను అదంతా అయితే చూపిస్తాను. ఇప్పుడు చూపించాను కదా, ఒక షెల్ఫ్లో అయితే అన్నీ మొత్తం ఫొటోసే పెట్టుకుంటాను. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆ మెమోరీస్ కావాలి, ఫొటోస్ తీయించుకుంటూ ఉంటాను. మళ్ళీ దాన్ని నాకు లోపల పెట్టేయడమో బీరువాలో పెట్టేయడమో నాకు నచ్చదు, సో అందుకే నేను మళ్ళీ హాల్లో నాకు కనిపించేలా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఫొటోస్ పాడవకుండా ఇంట్లో ఏమంటారు పేపర్స్ వస్తాయి కదండి మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు, అవి అలానే స్టోర్ చేసి పెట్టుకుంటాను. వాటిని అయితే అంటే బయట నుంచి మళ్ళీ సపరేట్గా కవర్ తీయకుండా ఆ ఫొటోస్కి అయితే ఆ కవర్లోనే పెట్టేసి, ఇంకా మ్యారేజ్కి కార్డ్స్ వస్తూ ఉంటాయి కదా మ్యారేజ్ కార్డ్స్, వాటితో ఇంకా చిన్నగా డెకరేట్ చేసేసుకొని పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఫోటో పాడవకుండా ఉంటుంది, ఇంకొకటి నాకు ఎప్పుడు చూసుకున్నా హాయిగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నీ ఆల్మోస్ట్ సెల్ఫ్లో అన్నీ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను, పైన వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసి చూపించాను మీకు, ఇంకా లోపల కూడా క్లీన్ చేశానండి. వీడియో లెంగ్తి అయిపోతుందని అయితే చూపించలేదు. ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే మళ్ళీ నాకు బుద్ధుడు పెట్టుకోవడము, అలానే తాబెల్లో వాటర్ వేసి పెట్టుకుంటూ ఉంటాను, డైలీ వాటర్ మారు స్తూ ఉంటానండి. నాకు చాలా నచ్చుతుంది అలా తాబెల్లో వాటర్ మార్చి అలా డైలీ ఒక ఫ్లవర్ వేసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఫైనల్లీ క్లీనింగ్ అయిపోయింది కదండి, ఇంకా నేను బయటనే చైర్స్ తీసేసాను కదా, చైర్స్ కూడా కడిగి బయట పెట్టుకున్నాను, అవే ఆరిపోతాయి. ఇంకా ఇప్పుడైతే మొత్తం డీప్గా క్లీన్ చేసేసుకొని మోప్ కూడా పెట్టుకున్నాను. యాక్చువల్లీ అక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, ఇంకా అంతా డస్ట్ మొత్తం అయితే క్లియర్ చేసేసుకున్నాను. చెప్పాను కదండి కొత్త సంవత్సరానికి కొత్తగా డెకరేట్ చేసుకుంటున్నానని, సో కొత్త సంవత్సరం కాబట్టి నేను మళ్ళీ ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకుంటున్నాను హాల్లో. నాకు ఫెస్టివల్స్ అప్పుడు అలా మంచి అకేషన్స్ అప్పుడు అలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే చాలా నచ్చుతుంది హాల్. మనం ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా మనం ఎలా సర్దుకున్నామో దాన్ని బట్టే కదండి మనకు ఉండేది. సో నేనైతే ఇలా సర్దుకున్నాను. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో కిచెన్ క్లీనింగ్ అలానే బెడ్రూమ్ క్లీనింగ్ కూడా చూపిస్తాను, ఇంకా చిన్న చిన్న మేకోవర్స్ కూడా చూపిస్తానండి. సో చూడండి, ఇంకా ఛానల్ నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అయితే మీ అందరికైతే క్లీనింగ్ మోటివేషన్లో ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్లీ లుక్ అయితే ఇలా ఉందండి, హాల్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, మీ లైక్స్ అయితే నాకు కంపల్సరీ అవసరం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.